సార్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అసెంబ్లీ సాక్షిగా చాలా స్పష్టంగా చెప్పారు, అమరావతి రాజధానిని మేము సమర్థిస్తున్నాము, 30,000 ఎకరాలు కావాలని చెప్పేసి చెప్పారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎన్నికల ముందు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు కూడా చెప్పారు రాజధాని ఎక్కడే ఉంటుందో, రాజధాని ఎక్కడికి మారదని చెప్పేసి. నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనేక ఎత్తులు పై ఎత్తులు చేస్తున్నారు. నేనేమంటున్నానంటే వాళ్ళు భారతదేశంలో ప్రాంతాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య చుచ్చుపెట్టినటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన చరిత్రహీనుడిగా అయితే మిగిలిపోవటం అనేది 100% ఖాయం. ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరైనా హామీలు ఇస్తే గత ప్రభుత్వాలు దగ్గరగా మనం ఒక 20 మంది ముఖ్యమంత్రులు చూసాం మనం, ఎవరూ కూడా 100% మోసం చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కులాలని, మతాలని, ప్రాంతాలని విడదీసి విచ్చల విడితనంతో వాళ్ళ తెలుగు జాతి మొత్తాన్ని కూడా విచ్ఛిన్నం చేశాడు. అంటే ఇవాళ ఏ స్థాయిలో చేశారంటే, ఇవాళ ఒక జీఎన్ రావు గారు కమిటీని వేశారు, దాంట్లో 4 ఆఫీసర్స్ని 4 ప్రొఫెసర్స్ని వేసి ఈయనే ముందు, అంటే రిపోర్ట్ కన్నా ముందు 4 రోజుల ముందు అసెంబ్లీలో చాలా స్పష్టంగా విశాఖపట్నంలో ఒక రాజధాని వస్తుంది, కర్నూలులో ఒక రాజధాని వస్తుంది, అదేవిధంగా అమరావతి కూడా అసెంబ్లీలో ఉండదు అని చెప్పారు. తర్వాత జీఎన్ రావు గారు అదే వైట్ పేపర్ల మీద తీసుకొచ్చి సంతకాలు పెట్టి ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం జరిగింది. తర్వాత బోస్టన్ కమిటీ అన్నారు, వీళ్ళు ఏం చేశారు బీసీసీ వాళ్ళు, వీళ్ళు కూడా ఎవరిని కూడా టచ్ చేయకుండా కేవలం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి అనుచరులని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ఆఫీసర్స్ని, అడ్వైజర్స్ని వీళ్ళందరితో మాట్లాడి ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇట్లా విశాఖపట్నం అయితే బెటర్గా ఉండదు అన్నారు. నేనేమంటున్నానంటే అనేక కమిటీలు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అమరావతిని అనౌన్స్ చేసినప్పుడు స్వయంగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశారు, 2,500 కోట్ల రూపాయలు కూడా రాజధానికి ఇవ్వడం జరిగింది. నీకు రాత్రిపూట ఏదో పిచ్చుకాలు వస్తే నీకు వచ్చినటువంటి పిచ్చుకల్లకి ఈ ప్రజలను విచ్ఛిన్నం చేసి వీళ్ళ మధ్య విషయం వైషమ్యాలు నువ్వు రెచ్చగొట్టి నీ మంత్రులతో కూడా ఇది శ్మశానం అని చెప్పించి, ఇది ఎడారి అని చెప్పించి నీ స్పీకర్తో ఈ విధంగా ప్రజాప్రతినిధులు కూడా ఒక బజార్ రౌడీల్లాగా మాట్లాడుతున్నారంటే, గతంలో ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా, భారతదేశంలో ఎప్పుడూ కూడా అసెంబ్లీలో కూడా ఎలాంటి చరిత్ర లేదు. ఒక మంత్రి అయితే నీ అమ్మ మొగుడు అంటాడు. నేనేమంటున్నానంటే ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేది, ముఖ్యమంత్రి అనేది ఒక ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా ఉండాలి ప్రజలకి. కానీ వీళ్ళు సమాజాన్ని విచ్ఛిన్నం చేయడమే కాదు, ఇవాళ వచ్చేటువంటి విద్యార్థులు కూడా వీళ్ళ యొక్క స్పీచ్ చూస్తే అసెంబ్లీలో డెఫినెట్గా వాళ్ళు కూడా తప్పుడు మార్గం పడతారు. నువ్వు ఎన్నికల ముందు మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఏదో ఆయన ఒక 2 మంచి పనులు చేశారని చెప్పేసి నీకు అవకాశం ఇస్తే, నువ్వు ఇవాళ వచ్చిన వెంటనే నన్ను ఈ రాష్ట్ర ప్రజలు 1 సంవత్సరం పాటు రోడ్డు మీద నడిపించారు, అందువల్ల వీళ్ళ మీద నేను కక్ష తీర్చుకుంటాను అని నువ్వు 5 కోట్ల మందిని హత్య చేసావు. నువ్వు అంటే హత్య చేయటం అంటే డైరెక్ట్గా కత్తితో పడవలసిన పని లేదు, వీళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసావు. నేను తెలుగువాడిని అని తలకాయ ఎత్తుకునేవాడిని, నువ్వు తెలుగువాడు కాదు, నువ్వు దేనికి పనికిరానటువంటి వ్యక్తిని వీళ్ళ మీద నువ్వు కక్ష పెంచుకుని నువ్వు వీళ్ళందరినీ కూడా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసావు. ఆత్మగౌరవం దెబ్బతీయటం అంటే ఎవరు కూడా బతుకున్నటువంటి వ్యక్తి కాదు, ఎందుకంటే రాజ్యాధికారం కన్నా కూడా ఆత్మగౌరవమే ముఖ్యము. నీకు కేవలం రాజ్యాధికారం ముఖ్యము, ఈ ప్రజల్ని అన్ని రకాలుగా మోసం చేయటం అనేది కరెక్ట్ కాదు. నువ్వు వైఎస్ఆర్ పార్టీకి వచ్చావు, 151 సీట్లు ఇచ్చారు నీకు, ఆ సీట్లు నువ్వు బ్రహ్మాండమైన పరిపాలన చేయొచ్చు, నీకు ఉన్న అవకాశాన్ని ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. కానీ ఈరోజు నీకు ఇచ్చిన 151 సీట్లను మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారి కోపం మీద, ఇంకొకరి మీద కోపం మీద, వ్యక్తుల మీద కోపం ఉండకూడదు ఎప్పుడు కూడా. వ్యవస్థ, ఒక ముఖ్యమంత్రి అనేది ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థకి నువ్వు గౌరవం ఇవ్వాలి. నువ్వు ప్రతి శుక్రవారం నువ్వు కోర్టుకు వెళ్ళినా కూడా ఈరోజు మన రాష్ట్ర ప్రజలంతా కూడా అవమానపడుతున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో నువ్వు 31 కేసుల్లో మొట్టమొదటి ముద్దాయిగా ఉండి నువ్వు కోర్టుకు వెళ్తూ ఇక్కడ ఉన్న ప్రజలను నువ్వు దోషులుగా చూస్తున్నావు, ఇక ప్రజలు చాలా అమాయకులు, వీళ్ళు అమాయకులు మంచివాళ్ళుగా మటుకు నీకు అవకాశం ఇచ్చారు, నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. నువ్వు నిన్న అమ్ముఒడి పెట్టారు, నవరత్నాలని ఒక అసాధ్యమైనటువంటి 4-9 తీసుకొచ్చావు, నవరత్నాలన్నీ కూడా డూప్లికేట్ అనేది మనందరికి తెలుసు. నిన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, కాపులు, అన్ని సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంక్షేమం కోసం నువ్వు 1,000 కోట్ల రూపాయలు కేటాయించాయని చెప్పావు, వాటన్నిటిని కూడా అమ్మఒడికి డైవర్ట్ చేసావు. అమ్మఒడికి డైవర్ట్ చేసి ఏం చేసావు నువ్వు, ఎవరికైతే నువ్వు లోన్స్ ఇస్తావు వీళ్ళంతా ఆర్థికంగా పైకి రావాలని చెప్పావు, వాళ్ళందరినీ కూడా అమ్మఒడికి డైవర్ట్ చేసి వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఎదగటానికి అవకాశం లేకుండా కార్పొరేషన్స్ కూడా నిర్వీర్యం చేశావు. గతంలో కూడా గత ప్రభుత్వంలో అనేక మంది ఆన్లైన్ ద్వారా కూడా అప్లికేషన్స్ పెట్టుకున్నారు, లోన్స్ వస్తాయి, మేము ఏదో వ్యాపారాలు చేసుకోవచ్చు, ఒక టీ స్టాల్ పెట్టుకోవచ్చు, ఒక కూల్ డ్రింక్ షాప్ పెట్టుకోవచ్చు అనుకున్నారు, చిన్న చిన్న వ్యాపారాలు. వాళ్ళని కూడా 100,000 మందిని
వాటన్నింటిని కూడా ఆన్లైన్లో అప్లికేషన్స్ కూడా రద్దు చేసి మరలా చేస్తానని చేసావు. అంటే ఇవాళ ఒక సామాజిక వర్గం అని కాదు, ఇవాళ అన్ని సామాజిక వర్గాలని. ఇవాళ చివరికి కడపలో కూడా ఏమన్నారంటే, నువ్వు అమరావతిని రాజధానిని నువ్వు విశాఖపట్నం తీసుకెళ్తాం అనేది ఒక తొగ్లక చర్య, ఇది కరెక్ట్ కాదు, ఇది మాకు ప్రత్యేక రాయలసీమ కావాలని రాయలసీమలో ఉన్నట్టు అనేక మంది నాయకులు చెబుతున్నారు. కర్నూలు జిల్లా నాయకులు అయితే మమ్మల్ని కర్ణాటకలో కలుపు, మాకు ఈ బాధలు మేము పడలేమని చెబుతున్నారు. ఇంకా చిత్తూరు జిల్లా నాయకులు అయితే మమ్మల్ని తమిళనాడులో కలపండి, మేము ఈ బాధలు పడలేము, నువ్వు తీసుకున్నటువంటి తొగ్లక చర్యలకి నీకు ఏ రాత్రి పూట ఏ కాలం వస్తుందో అర్థం కాదు, నువ్వు ఒక అపరిచితుడిగా ఉన్నావు, ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తలేదు అని చాలా స్పష్టంగా రాయలసీమ ప్రజలు. అంటే ఇవాళ కుప్పం నుంచి 20 గంటలు ప్రయాణం చేస్తే కానీ ఇవాళ ఒక 1 వారం రోజులు ముందు బుక్ చేసుకోవాలి విశాఖపట్నం వెళ్ళాలంటే, అదే అనంతపూర్ నుంచి వెళ్ళాలంటే కూడా 1 వారం రోజులు బుక్ చేసుకోవచ్చు. అంటే మన రాష్ట్రంలో ఉన్నట్టు విశాఖపట్నం కన్నా కూడా పక్కన ఉన్నటువంటి హైదరాబాదు, బెంగళూరు, మెడ్రాసు, త్రివేంద్రము, ఒక పాండిచ్చేరి, గోవా, అంటే ఈ క్యాపిటల్స్ అన్నీ కూడా మన రాష్ట్రానికి దగ్గరగా ఉన్నాయి. నీకు కేవలం విశాఖపట్నంలో 1 లక్ష ఎకరాలు నువ్వు భూ కబ్జాలకు పాల్పడ్డావని, నువ్వు కబ్జాలు చేసావని అక్కడ నువ్వు పెట్టుకుంటా అంటున్నావు. నీకు ఇప్పటికే 100 కోట్లు ఉన్నాయి. మనిషికి కావాల్సిన పేరు, ఈ 100 కోట్లు మీ నాన్నగారు ఎక్కడ తీసుకెళ్ళ పైకి వెళ్తా వెళ్తా. అందుకని డబ్బుతో కాదు, డబ్బు అనేది నువ్వు ఏ ఉద్యోగం చేయకుండా, ఇంటర్మీడియట్ నువ్వు ఫెయిల్ అయినా కూడా ఏమీ చేయకుండా ఒక సంవత్సరంలో టాటా బిర్లాలు 60-70 సంవత్సరాలు పట్టింది, 100 కోట్లు సంపాదిస్తాను టాటా బిర్లాలకి. నీకు ఒక 1 ఇయర్లోనే ఏ పని చేయకుండా మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయితే నువ్వు సూటి కేసులు తీసుకుని నువ్వు చేసావు. అంటే ఇక నువ్వు చేసినటువంటి అవినీతి చాలు, మళ్ళీ నువ్వు మాట్లాడితే అవినీతి అంటున్నావు. మరి పోలీసు వలన కూడా ఈ రాష్ట్ర పోలీసుల మీద నాకు నమ్మకం లేదని చెప్తున్నావు, తెలంగాణ పోలీసులే నాకు ముద్దు అంటున్నావు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు నాకు వద్దు అన్నావు. ఇవాళ ఇదే పోలీసులతో నువ్వు వీళ్ళ మీద, నువ్వు ఈ రైతుల మీద, మహిళల మీద నువ్వు దాడులు చేపిస్తున్నావు, వీళ్ళ మీద కేసులు పెట్టి అటెంప్ట్ మర్డర్. అంటే ఎప్పుడన్నా ఈ ప్రాంతంలో కేసుల సంస్కృతి కానీ, వీళ్ళు ఎప్పుడన్నా పోలీసులను కొట్టిన సందర్భాలు కానీ తిట్టిన సందర్భాలు కానీ ఉన్నాయంటే లేవు. నేనేమంటే నీ ఎంపీ కూడా స్వయంగా ఒక మా రేపు కేసులో ముద్దాయిగా ఉన్నాడన్నమాట. అంటే ఇలాంటి వ్యక్తులు అందరిని కూడా పెట్టుకుని నువ్వు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకున్నావు? 3 ముక్కలు చేసి 3 ముఖ్యమంత్రులను పెడతావా? నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకున్నావు, నేను ఇక్కడే ఉంటా అన్నావు. నీకు బొంబాయిలో ఒక ఇల్లు ఉంది, ఢిల్లీలో ఉంది, మెడ్రాస్లో ఉంది, హైదరాబాద్లో ఉంది, పులివెందుల్లో ఉంది, తాడేపల్లిలో ఉంది, విశాఖపట్నంలో ఉంది. ఒక వ్యక్తికి 2000 రూమ్స్ అవసరమా? అని నీకు ఎన్ని ఇల్లు ఉన్నాయి? నీకు ఇవాళ మామూలుగా ఉండటానికి అసలు 100 గజాల స్థలమే మనం ఎక్కువ అనుకుంటే, నీకు భారతదేశం మొత్తం నీకు ఇల్లు ఉన్నాయి, ప్రతి ఇంట్లో కూడా 100 రూములు ఉన్నాయి. అంటే నేనేమంటున్నా అంటే, నీ అవినీతి తెలియనటువంటి అమాయకులు వీళ్ళు, వీళ్ళని ఇంకా నువ్వు హింసొచ్చు. ఈ రాజధాని విషయంలో చాలా స్పష్టంగా ఇప్పటికీ నేను తప్పు చేశాను, రైతులందరూ నన్ను క్షమించండి, ఈ రాష్ట్ర ప్రజలు క్షమించండి, అమరావతి ఇక్కడే ఉండద్ది, నువ్వు ఇక్కడ కొత్తగా చేయాల్సిన పని ఏమి లేదు, ఈ ఉన్న బిల్డింగులకి, ఈ ఉన్న బిల్డింగ్లో ఒక బిల్డింగ్లో ఐఏఎస్ ఆఫీసుని, ఒక బిల్డింగ్లో సెక్రటేరియట్ ఆఫీసెస్ని, ఇంకో బిల్డింగ్లో జడ్జెస్ని అందరికి పంపించు, తాళాలు ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారు లోపలికి. అందరు తాళాలు నువ్వు దగ్గర పెట్టుకుంటున్నావు. చివరికి నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రులను కూడా నువ్వు ఒక కట్టు బానిసలుగా చూస్తున్నావు. నువ్వు నీ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ తెచ్చుకుంటున్నావు 1 కోటి రూపాయలతో, ఆఫ్షీట్ పేపర్, దాంట్లో ఉప ముఖ్యమంత్రి వాళ్ళ నాని పేరు ఉండదు, అదేదో మన హోమ్ మంత్రి, మన సుచేత గారి పేరు ఉండదు, ఇంకొక హోమ్ మంత్రి, ఇంకొక ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారి పేరు ఉండదు. అంటే ఎవరి ఫోటోలు కూడా ఉండవు, కేవలం నేను ఒక్కడనే ఉండాలి. వాళ్ళందరూ కూడా పనికిరాని వ్యక్తులని, నీకు స్వయంగా ఒక ముఖ్యమంత్రి చెప్పడం అనేది ఈ రాష్ట్ర ప్రజలను అవమానించినట్టు, ఆ మంత్రులను ఎమ్మెల్యేలను కాదు ఇక్కడ. అందుకే అందరికీ గౌరవం ఇవ్వాలి. నీలాంటి నియంతలు ప్రపంచంలో ఎంతోమంది వచ్చారు, హిట్లర్ లాంటి వాళ్ళు, ముషారఫ్ లాంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఏ గతి పట్టిందో తెలుసు. ఇప్పటికైనా నువ్వు తప్పు తెలుసుకో. నువ్వు 150 మంది, నువ్వు ఇప్పటికే 30 మందిని సలహాదారులను పెట్టుకున్నావు, నువ్వు నేను రూపాయి తీసుకుంటా అంటున్నావు, మీ నాన్నగారి సమాధికి 27 కోట్లు తీసుకున్నావు. ఎవడం లేనోడు కూడా ఎవరైనా 10,000 ఇస్తాయంటే మా నాన్నగారి దానికి, మా అమ్మగారి దానికి నేనే కట్టించుకుంటా అంటున్నారు. అలాంటి నువ్వు ప్రభుత్వ ధనాన్ని 27 కోట్లకు నువ్వు సమాధికి ఇచ్చుకున్నావంటే ఇంతకన్నా అసలు ఆ దురదృష్టం ఏమన్నా ఉందండి వాళ్ళు? అసలుకి నువ్వు రైతులు మాట్లాడితే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇది రైతుల ప్రభుత్వం అంటారు. రైతుల మీద దాడులు చేసిన చరిత్ర ఆంధ్రప్రదేశ్లో ఇంత భయానకమైనటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా జరగలేదు. ఎక్కడన్నా 1-2 ఇన్సిడెంట్ జరగచ్చు, కానీ ఇంత భయంకరంగా ఇంత కక్ష సాధింపు. నీ కక్ష సాధింపు ఏంటి? వీళ్ళంతా పాపం వాలంటరీగా మేము ల్యాండ్స్ ఇస్తామని ప్రభుత్వానికి ఇస్తే, ఈ ప్రభుత్వం 5 కోట్ల మందిది, ఇక్కడ ఉన్నటువంటి కమ్మ వాళ్ళదో, రెడ్డి వాళ్ళదో, లేకపోతే ఇంకొకరిదో కాదు. కమ్మ వాళ్ళు ఉంటే 4,000 ఉంటారు, రెడ్డి వాళ్ళు ఉంటే 5,000 ఉంటారు. ఇది దళిత రాజధాని. ఇది గత 30 సంవత్సరాల నుంచి తాడికొండ అనేది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడున్న ఎమ్మెల్యే శ్రీదేవ్ గారు, ఉండవల్లి శ్రీదేవ్ గారు
ఒక దళిత మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇవాళ వైఎస్ఆర్ పార్టీని ఇక్కడ పెద్ద ఎత్తున గెలిపించారు. ఆ పక్కన మంగళగిరిలో కూడా గెలిపించారు. అక్కడ కూడా బీసీలు 90% ఉన్నారు. ఇక్కడ ఎస్సీలు బీసీలు 90% ఉన్నారు. ఎవరో నలుగురు ఉన్నారని చెప్పేసి నువ్వు వాళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళ పేరు చెప్పి వీళ్ళందరినీ కూడా బలి చేయటం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా నువ్వు చేసినటువంటి ఈ అరాచకాలు, ఈ అన్యాయాలు, ఈ అవినీతి ఇప్పటికే ఎక్కువైపోయింది. ఈ 6 నెలల్లోనే భరించలేని పరిస్థితి. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎలాంటి అవమానాలు జరగలేదు. ఇప్పటికన్నా కూడా నువ్వు తెలుసుకుని బహిరంగంగా క్షమాపణలు చెప్పి రాజధాని ఇక్కడే ఉంచి నువ్వు అందరికి అందుబాటులో ఉంటే సరిపోతుంది. ఇవాళ ఎంప్లాయీస్ను కూడా ఎంత భయపెడుతున్నాడంటే, ఇవాళ ఎంప్లాయీస్ మేము స్వాగతిస్తున్నాం అంటున్నారు. ఏది నాయకులు, నాయకులు కూడా ఇవాళ ప్రాణ భయం ఉంటే ఇంకా ఎట్లా? ఇది హైదరాబాద్ నుంచి వచ్చారు బట్టలు లేకుండా, ఇక్కడ వచ్చి ఏదో కొనుక్కున్నారు, ఇక్కడున్నారు, ఇక్కడ చదువుకుంటున్నారు పిల్లలు, స్కూల్స్లో జాయిన్ చేపించారు. వాళ్ళని మళ్ళీ నువ్వు ఇవాళ విశాఖపట్నం తీసుకెళ్తా అంటున్నావు, మరలా నీకు ఎల్లుండి ఏదో కలొస్తే నేను మళ్ళీ తిరుపతి తీసుకెళ్తా అంటావు. అంటే నీ పిచ్చికళ్ళకి వీళ్ళందరూ బలి అవ్వాలా? ఇదేమన్నా నీ కుటుంబం ఆస్తా? లేదు, నీకున్న 100,000 కోట్లు ఉన్నాయి కదా నువ్వు దోపిడీ చేసినాయి, ఆ ఆస్తి అంతా ఇక్కడ పెట్టు. ప్రజలు చెప్పుకుంటారు నీకు, ప్రతి జిల్లాలో నీ నువ్వు బతుకుండగా నీ విగ్రహాలు వేస్తున్నారు. ఈయన మా మహానాయకుడని ఎవరూ కూడా ఈ 1,000 కోట్లు తీసుకెళ్లేదు కాదు. ఇప్పటికే ఆ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలియదు నీ ఆస్తులు. ఇవాళ ఇక్కడ ఏమి రూపాయి ఖర్చు పెట్టకుండా ఉన్న బిల్డింగ్స్తోనే మనం చేసుకోవచ్చు. పరిపాలన సరిగ్గా చేయండి. పరిపాలనని ఇక్కడ అమరావతి నుంచే కంటిన్యూ చేస్తే, రాజధాని ఇక్కడి నుంచే చేస్తే అన్ని వర్గాల్లో కూడా అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు అన్ని జిల్లాలు ఇవాళ చివరికి వాళ్ళు విశాఖపట్నం వాళ్ళు కూడా వచ్చి మాకు అమరావతిలో ఉండాలి, మేము ప్రశాంతంగా ఉంటున్నాము, ఇప్పటికే మాకు 6 నెలల నుంచి ఇక్కడ కబ్జాలు జరుగుతున్నాయి, మాకు వద్దని చెప్పేసి గొడవ చేస్తున్నారు. అందుకని ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు రేపు శుక్రవారం కోర్టుకు వెళ్తున్నారు, మళ్ళీ మీరు బయటకు తిరిగి వస్తారా జైలుకి వెళ్ళిపోతారో మాకు తెలియదు. అందువల్ల ఈ శుక్రవారానికి ముందే ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను తప్పులు చేశాను, ఇక్కడ నన్ను మన్నించండి అని చెబుతుంది. నీ గౌరవం ఉండదని చెప్తున్నావు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నువ్వు కాపాడినోడవుతావు నువ్వు.